Hi friends, welcome to our channel Indian Facts of Law in Telugu. Ee roju video lo Mission Vatsalya anuka sponsorship program ni central government pravesha pettindi. Aa program gurinche ee roju ee video chestunnanu friends. Bharat prabhutvam mahila abhivruddhi mariyu sisu sankshema shaka dwara nirvahistunna Mission Vatsalya padakamlo bhaganga unna sponsorship program dwara niradharanaku guraina balalaku vari yokka vidya, aarogyam mari abhivruddhi avasaralaku upayogapade vidhanga aardhikanga sahayam cheyadaniki vari కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కొన్ని షరతులతో కూడిన ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ఈ పథకంలోని బాలబాలులకు రక్షణ లేదా సంరక్షణ అవసరమైన పిల్లలకు ఆర్థిక లేదా మరేతరైన అనగా పిల్లల విద్య, వైద్యం మరియు అభివృద్ధి అవసరాలను తీర్చడానికి కేంద్ర ప్రయోజిత పథకం అయినటువంటి మిషన్ వాత్సల్య క్రింద స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ అవసరమైన ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ఈ స్పాన్సర్షిప్ పొందుటకు పిల్లలకు కొన్ని అర్హతలు ఉండాలి. అవేమిటంటే తల్లి వితంతువు లేదా విడాకులు తీసుకున్న లేదా కుటుంబం విడిచిపెట్టిన పిల్లలు, పిల్లలు అనాథులుగా ఉండి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్న వారు, తల్లిదండ్రులు ప్రాణాపాయ లేదా ప్రాణాంతక వ్యాధికి గురైన వారు, తల్లిదండ్రులు ఆర్థికంగా మరియు శారీరకంగా అసమర్థులై ఉండి పిల్లలను చూసుకోలేని వారు, మరియు బాలల న్యాయ ఆదరణ మరియు సంరక్షణ చట్టం 2015 ప్రకారం ఇల్లు లేని పిల్లలకు, ప్రకృతి వైపరీత్యానికి గురైన బాలలకు, బాల కార్మికులకు, అక్రమ రవాణా చేస్తున్న పిల్లలకు, దాడులకు గురైన బాలలకు, అలాగే బాల యాచకులకు, బాల్య వివాహ బాధితులకు మరియు హెచ్ఐవి బాధిత లేదా పీడిత బాలలకు, వికలాంగులకు స్పాన్సర్షిప్ పథకం ద్వారా వారి అభివృద్ధికి ఉపయోగపడే విధంగా కుటుంబ వాతావరణంలో పెరగడానికి నిర్దిష్ట పరిధిలో ఒక్కొక్కరికి నెలకు 4,000 చొప్పున మిషన్ వాత్సల్య పథకం ద్వారా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ భారత ప్రభుత్వం నుండి నిధులు విడుదల చేయబడతాయి. ఈ అర్హతలు కలిగిన పిల్లలకు స్పాన్సర్షిప్ రావాలి అంటే ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా అంటే ఈ అర్హతలు కలిగిన పిల్లలను గ్రామ మహిళా కార్యదర్శి లేదా అంగన్వాడీ వర్కర్ లేదా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు ఇతరుల ద్వారా గుర్తించి ఆ బాలల వివరాలను, కుటుంబ నేపథ్యమును, ఆర్థిక, సామాజిక, ఆరోగ్య స్థితిగతులను మరియు విద్య కొనసాగించు విధానమును తెలియపరుస్తూ ఉన్న దరఖాస్తు ఫారంను పూర్తి చేసి దీనికి కావాల్సినటువంటి తగు ధృవపత్రములను జతపరిచి దగ్గరలోని ICDS ప్రాజెక్ట్ అధికారి వారి కార్యాలయములో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న తర్వాత స్పాన్సర్షిప్ కొరకు కొన్ని పత్రములు ఇవ్వాల్సి ఉంటుంది. అవేమిటంటే బాలుడు లేదా బాలిక జనన ధృవీకరణ పత్రము, బాలుడు లేదా బాలిక ఆధార్ కార్డు లేదా తల్లి ఆధార్ మరియు తండ్రి ఆధార్, అలాగే తల్లి లేదా తండ్రి మరణ ధృవీకరణ పత్రము మరియు మరణ కారణము, గార్డియన్ ఆధార్, అలాగే రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రము, బాలుడు లేదా బాలిక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, స్టడీ సర్టిఫికేట్, అలాగే ఆదాయ ధృవీకరణ పత్రము మరియు బ్యాంక్ అకౌంట్ వివరములు. బ్యాంక్ అకౌంట్ ను చూసినట్లయితే బాలుడు లేదా బాలిక ఇండివిడ్యువల్ అకౌంట్ లేదా తల్లి లేదా తండ్రి సంరక్షకులతో కలిపి జాయింట్ అకౌంట్ అయినా ఉండాలి. సో మన గ్రామంలో ఈ అర్హతలు కలిగిన పిల్లలు ఉన్నట్లయితే వారిని గుర్తించి వీరి గ్రామ మహిళా కార్యదర్శి లేదా అంగన్వాడీ కార్యదర్శికి అప్పగించి మిషన్ వాత్సల్య ప్రోగ్రామ్ ద్వారా స్కాలర్షిప్ వచ్చే విధంగా చేద్దాం. సో ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.